నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు పావని. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్న మంత్రి హరీష్ రావు. మాంసం ఉత్పత్తులను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సూర్యాపేటలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన మంత్రి జగదీష్ రెడ్డి పట్టణంలో పరిస్థితి అదుపులో ఉందని వెల్లడి. స్వీయ రక్షణే వైరస్ కట్టడికి మార్గమన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మిద్దల జితేందర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు బియ్యం నిత్యావసరాలు పంపిణీ చేసిన ట్రస్ట్ చైర్మన్ మిద్దల జితేందర్. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతిపక్ష పార్టీల నేతలు ఐసోలేషన్లో ఉండి ప్రభుత్వంపై రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విపక్షాల తీరుపై మండిపడ్డారు. మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు. ప్రతిపక్ష నాయకులు హైదరాబాద్లో ఉండి విమర్శలు చేస్తున్నారని మంత్రి తెలిపారు. రైతులు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర రైతులు కూడా తమ ధాన్యం తెలంగాణలో అమ్ముకుంటామని, సరిహద్దు ప్రాంతాల మార్కెట్లకు వస్తున్నారని మంత్రి తెలిపారు. ఇప్పటికే 2 కోట్లకు పైగా రైతుల చెల్లింపులు జరిగి మా రెవెన్యూ సిబ్బంది, మా ఎమ్మెల్యే గారు 24 గంటల ప్రజల మధ్య ఉండి ఎక్కడ కూడా ఒక గింజ కూడా పోకుండా చివరి గింజ దాకా ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి అనుకుంటాం. మాంసం ధరల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, మటన్ షాపులపై తనిఖీలు తదితర అంశాలపై మాసప్ ట్యాంక్లోని పశు సంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, కొంతమంది మాంసం ఉత్పత్తులను ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. అలాంటి వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. నిత్యావసర వస్తువులతో పాటు మాంసం ఉత్పత్తులు, కూరగాయలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చర్యల వల్ల రాష్ట్రంలో కరోనా కట్టడయిందని, ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ కార్యాలయంలో పేదలకు, పారిశుద్ధ సిబ్బందికి బియ్యం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ, సూర్యాపేట పట్టణంలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని, ప్రజల సహకారం, అధికారుల కృషి వల్లే సాధ్యమైందని అన్నారు. ఇక లాక్డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, రేషన్ కార్డు లేని వారికి, వలస కార్మికులకు అందరికీ బియ్యం, నిత్యావసర వస్తువులను పంపిణీ చేశామని అన్నారు. దీనికి ఇబ్బంది ఉంది అని చెప్పి ఎవరు చెప్పినా సరే వాళ్ళకి ఏదో పద్ధతుల్లో సాయం అందిస్తా ఉన్నాం. అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన 12 కేజీల బియ్యం కావచ్చు, 1500 రూపాయలు అందని వాళ్ళు, అదేవిధంగా ఇతర బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ కార్పొరేటర్ జనిగ భారతమ్మ కొమరయ్య యాదవ్ గారి డివిజన్లోని నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు 1000 మందికి 5 కిలోల బియ్యం, 6 రకాల కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బడంపేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాహిం శేఖర్, కమిషనర్, కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జగమెరిగిన సత్యం. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం తీసుకునే చర్యలు చాలా బాగున్నాయని అభినందించినారు. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి క్రెడిట్ దక్కుతుంది. దాంతోపాటు అధికార యంత్రాంగం అంతా కూడా ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ని, ఆదేశాలను తూచా తప్పకుండా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు ప్రజలు కూడా బాగా సహకరించున్నారు. వాళ్ళందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు. వీలైనంత లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో అందరూ కూడా సహకరించిన ప్రత్యేకంగా ధన్యవాదాలు. రేషన్ కార్డ్ పైన ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ఒకరొకరికి 12 కిలోల బియ్యం, 1500 రూపాయలు కార్డు మీద వేసినారు. ఈ రోజు నుండి రెండోసారి కూడా రాష్ట్రంలో 87 లక్షల 50 వేల రేషన్ కార్డులకి
ప్రతి ఒక్కరికి కూడా 12 కిలోల బియ్యం మరొకసారి 1500 రూపాయలు అకౌంట్లో వేయబోతా ఉన్నారు. కందిపప్పు కూడా యాడ్ చేసినారు సార్ ముఖ్యమంత్రి గారు. సో ఇదంతా కూడా ప్రజలు ఇబ్బందులు పడుద్దనే దాంట్లో చర్యలు రాష్ట్రాల్లో నివసిస్తున్న ప్రజలు మనం చూస్తున్నాము. లాక్డౌన్ సందర్భంగా ఉపాధి ఆహారం లేక అల్లాడుతున్న పేదలను కూలీలను ఆదుకోవడం మన ధర్మమని మిద్దెల జితేందర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మిద్దెల జితేందర్ అన్నారు. ట్రస్ట్ డైరెక్టర్ అరుణ జితేందర్తో కలిసి దాదాపు 100 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేశారు. కరోనా మహమ్మారికి మందు కనుగొనే వరకు మనం దానితో పోరాడాలని, దానిని వ్యాప్తి చెందకుండా సోషల్ డిస్టెన్స్ ద్వారా కట్టడి చేయాలన్నారు. జితేందర్ చారిటబుల్ విద్యల జితేందర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలందరికీ రైస్ మరియు గ్యాస్ రైస్ పప్పు ఉప్పు చింతపండు రకరకాల 15 రోజులు వచ్చేటువంటి సరుకులు ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. విద్యల జితేందర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నాం. దీంట్లో మరి ఈరోజు కరోనా అనే మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తున్న సందర్భంగా పరోపకారి సందర్భంగా మరి ఒకరికొకరు సహాయం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి విద్యల జితేందర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి బియ్యం కానీ పప్పు ఉప్పులు కానీ మిగతా కార్యక్రమాలు అనేది రెగ్యులర్గా చేయడం జరుగుతుంది. దీనికి అనుగుణంగా ఈరోజు మరి కరోనా మహమ్మారి అనేది ఇది నిరంతరంగా చాలా కాలం పాటు ఉండే విధంగా కనబడుతుంది కాబట్టి దీన్ని సాహసం చేస్తూ మరి ఇది ముందుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ప్రభుత్వం చేసే విధంగా కాకుండా కూడా సరి దాని ద్వారా మీరు ఎప్పటికప్పుడు ఎందుకంటే కరోనా వ్యాధి సంక్రమించినటువంటి వ్యక్తి మనకు ఫైండ్ అవుట్ కాగలుగుతాడు కాబట్టి ఆ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. మరి ముఖ్యంగా ఆరోగ్యం ఈరోజు మరి ఎంతో కార్మికులు కర్షకులు వెనుకబడిన జాతులంతా ఈరోజు చిన్న చిన్న వారు హ్యాండిక్యాప్ అని అనేక రకాలు చాలా మంది మరి నాకు సహాయ సహకారాలు అందించాలని ఆశ్రమిస్తున్నారు కాబట్టి వారందరికీ నేను నిత్యావసర సరుకులు మరి నిరంతరంగా చేయడానికి మేము కృషి చేస్తున్నాం. ఈ రోజు కూడా చేస్తున్నాం, రేపు కూడా చేస్తాం. ఇది రోజువారీగా మేము కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మరి ఈ పేదల వాళ్ళందరికీ ఉన్నవాళ్ళు తీసి పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడే కాబట్టి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలి పేదవారికి. మరి దీంట్లో భవన నిర్మాణ కార్మికులు మరి రకరకాల కార్మికులు ఈరోజు మరి వృత్తి కోల్పోయి డబ్బులు కోల్పోయారు కాబట్టి వారందరికీ మనం చేయూతని అందిస్తూ మరి విద్యల జితేందర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో అనేక రకాల కార్యక్రమాలు చేపడతాం. చేపల వేటకు గుజరాత్కు వెళ్లిన ఉత్తరాంధ్రకు చెందిన 876 మంది మత్స్యకారులు లాక్డౌన్ నేపథ్యంలో అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెరవతో వారంతా శుక్రవారం గుజరాత్ నుంచి తెలంగాణ మీదుగా మొత్తం 12 బస్సుల్లో 850 మంది మత్స్యకారులు శుక్రవారం ఉదయం విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారికి గరికపాడు చెక్పోస్టు వద్ద విప్ సామినేని ఉదయ్బాను, ఎస్పీ రవీంద్రబాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రభుత్వ విప్ ఉదయ్బాను మత్స్యకారులకు జగ్గయ్యపేట వద్ద కిచడీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు, వైద్య సిబ్బందికి నాగబండి రామ్మూర్తి జ్ఞాపకార్థంగా నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ పోరాటం మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గుంటకల జగదీష్ రెడ్డి గారు, మల్లయ్య యాదవ్ గారు, మన శాసనసభ్యులు మల్లయ్య యాదవ్ గారు, ఎంపీ గారు బడుగు లింగయ్య యాదవ్ గారు వీళ్ళంతా కూడా హాజరయ్యారు. ఈరోజు ఎన్ఆర్ ఫౌండేషన్ నుంచి కోదాడ మండలంలోని అన్ని మున్సిపాలిటీతో సహా అన్ని గ్రామాల్లో ఉన్న పారిశుభ్ర సిబ్బందికి కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి జన్మదినం సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం నిరుపేదలకు, వికలాంగులకు నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో పేదలను ఆదుకునేందుకు ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన ఎంపీపీ ప్రభాకర్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మావతి, తహసీల్దార్ నిజాముద్దీన్, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
చాలపుట్ట ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఎండాకాలం రక్తం దొరకడం చాలా కష్టం. మరి ఉద్దేశంతో ఆ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆయుష్ బ్లడ్ బ్యాంక్ ద్వారా మన హుస్నాబాద్ నియోజకవర్గం లాక్డౌన్లో ఉపాధి కోల్పోయిన పేదలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి శ్రీనివాసరెడ్డి పంచగుట్ట రేషన్లో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1200 కోట్ల వ్యయంతో పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పేదలకు ఇచ్చే 1500 రూపాయల నగదును లబ్ధిదారులు వారి బ్యాంకు ఖాతాలో పోస్టాఫీస్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ అమీర్పేటలోని ఎల్లారెడ్డిగూడెంలో లాక్డౌన్ నేపథ్యంలో ఆపదలో ఉన్న వలస కూలీలకు మరియు పేద ప్రజలకు నిత్యావసర వస్తువులను అందజేసిన రాకేష్ యాదవ్ మరియు కిషోర్ యాదవ్. నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ తన మిత్రులు సోదరి సరితల సహకారంతో పటంచిరు గోనెమ్మ బస్తీలో నివాసముంటున్న ఒక కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, మరో 5 కుటుంబాలకు కుటుంబానికి 10 కిలోల బియ్యం, కందిపప్పు అందజేయడం జరిగింది. మరి ఒకటి గుర్తుపెట్టుకోండి, మరి ఎలా ఎండిపోయిన పంటల పైన వాన పడితేనే ఆ పంట అనేది వాళ్ళు ఆకలితో వండకుండా ప్రతి ఒక్కరూ మరి మనం బాధ్యత తీసుకోవాలి. మరి ఎలా ఇస్తున్నాం కదా అని చెప్పి మరి కూరగాయలు బియ్యము అందరికీ ఇస్తున్నారు, మరి రానోళ్లకు అసలు రావడం లేదు. కాబట్టి మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా, మరి మీరు గిట్ట కనుక్కోండి నిజంగా ఎవరైతే పేద. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కాశీపేట గనిలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్మికులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామ పంచాయతీ పారిశుద్ధ కార్మికులకు కరోనా విపత్కర పరిస్థితుల్లో మేము సైతం ప్రజాసేవలు అంటూ ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎంపీపీ కృపేష్ సర్పంచ్ల చేతుల మీదుగా బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కార్మికులకు అండగా నిలుస్తున్న వారిని అభినందించారు. అందరూ ఇళ్లలోనే ఉండి సామాజిక దూరం పాటించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాలని, అదేవిధంగా ఈ లాక్డౌన్ సందర్భంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో పంచాయతీరాజ్ వ్యవస్థ గాని అధికారులు కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో జర్నలిస్టులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వార్తలను సేకరించి ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి చేతుల మీదుగా వలిగొండ మండలంలోని జర్నలిస్టులకు 20 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈరోజు వలిగొండ మండల కేంద్రంలో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మరి స్థానిక ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి గారి సహకారంతో ఈరోజు 20 కిలోల బియ్యం, 10 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. మరి వారు ఈ కరోనా మహమ్మారి సందర్భంగా లాక్డౌన్ ఉండడం వల్ల వాళ్ళు ఆర్థిక పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న కారణంగా దృష్టిలో పెట్టుకొని మరి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా 4 మండలాలు, భూమి పట్టణానికి చెందిన ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా వారు ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. మరి విలేకరులు ముందు కూడా ఈ కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలందరినీ కూడా ప్రతి గ్రామంలోని నాయకులకు కానీ ప్రజలు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ ప్రోగ్రాంను ప్రారంభించి పారిశుద్ధ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపి వారితో కల్కి టిఫిన్ చేశారు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ పండిత వినీత పవన్, కమిషనర్ ఆముదాల శైలజ, సిఐ రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. గరీబ్ లోగన్ కే లియే ఓ డైలీ కా ఖుద్ కే లియే తక్లీఫ్ హో రా గయా సో దో మహీనే సే కామ్ నహీ హై ఇస్లియే రంజాన్ మే బహుత్ తక్లీఫ్ హో రా ఉన్కే తక్రీబన్ 15,000 లోగోన్ కు 16 ఐటమ్ హమ్ సబ్కు దే రే
जो वार्ड में हमारा काउंसलर है, हमारे टीआरएस लीडर लोग हैं, पूरा लिख के जितना गरीब लोग हैं हमारा लीडर आप पहुंचा देते, चिंता मत करना। सब लोगों को, मेरे भाई और बहनी लोगों को सबको हैप्पी रमजान। यहाँ पे गवर्नमेंट हॉस्पिटल में रह रहे 24 आवर्स काम कर रहे, एनेस्थेसिया का प्रॉब्लम था, वो डॉक्टर भी आ गया। మేడేను పురస్కరించుకుని లాక్డౌన్లో నిత్యావసరాలతో ఇబ్బందులు పడుతున్న పేదలకు సిపిఐ పార్టీ తరపున సైదాబాద్ సింగరేణి కాలనీలో సుమారు 1700 కుటుంబాలకు బియ్యాన్ని పంపిణీ చేశారు సిపిఐ రాష్ట్ర నాయకుడు శంకర్ నాయక్. గుడిసెకి తిరిగి బియ్యాన్ని అందించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నా లేకున్నా పేదలకు నాణ్యమైన ఉచిత బియ్యాన్ని ఇస్తూ ప్రతి కుటుంబానికి ప్రభుత్వం 5000 రూపాయలతో ఆదుకోవాలన్నారు. చాలా మంది పేదలకు ప్రభుత్వం ఇచ్చే సహాయం ఇంకా అందలేదన్నారు. బియ్యం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 1792 చెప్తా ఉంది, కానీ బియ్యం ఎవరికి చెందుతున్నాయో, ఏ పేద ప్రజలకు చెందుతుందో అది పేదవాళ్లకు తెలియని పరిస్థితి. అదేవిధంగా దాదాపు రేషన్ కార్డు ఉన్నవాళ్ళు 25% ఉంటే 75% రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఆ 1800 రూపాయలు ఏ అకౌంట్లో పోతుందో, ఎక్కడ పోతుందో పేదవాళ్ళకు మాత్రం అది అందటం లేదు. నగర శివారు ప్రాంతాల్లో వర్షం కురిసింది. రాజేంద్ర నగర్, బంజారా హిల్స్, కుత్బుల్లాపూర్, షాపూర్ నగర్, మలక్పేట్, కొత్తపేట్, సైదాబాద్, చంపాపేట్, సంతోష్ నగర్, ఉప్పల్, పాతబస్తీ, బహదూర్పుర, చార్మినార్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. తెలంగాణ రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ద్రోణి ప్రభావంతో వచ్చే 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రపంచ కార్మిక దినోత్సవం రోజు మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీలో గత సంవత్సరం నుండి విధులు నిర్వహిస్తున్న దాదాపు 80 మంది పారిశుద్ధ కార్మికులను ఉన్న ఫలంగా విధుల నుండి తొలగించి వారి కుటుంబాలను రోడ్డు పాలు చేశారు మున్సిపల్ కమిషనర్. ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులు మాట్లాడుతూ సంవత్సర కాలం నుండి ఎండనక వాననక ఎంతో కష్టపడుతూ విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనా వ్యాధి ప్రాణాలను కబలిస్తుందని తెలిసి కూడా మా ప్రాణాలను పణంగా పెట్టి మరీ రోడ్లను శుద్ధి చేస్తున్నామని, అలాంటి మమ్మల్ని కార్మిక దినోత్సవం రోజునే మున్సిపల్ కమిషనర్ విధుల నుండి తొలగించినట్లు తెలిపారన్నారు. దీనిపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరియు జిల్లా కలెక్టర్లు వెంటనే కల్పించుకుని మా ఉద్యోగాలను మాకు ఇప్పించి ఉద్యోగ భద్రతను కల్పించాలని కోరారు. పటాన్చెరు పట్టణం అంబేద్కర్ కాలనీకి చెందిన పెంటేష్ కూతురు వైష్ణవి చిన్ననాటి నుండి తలసేమియా వ్యాధితో బాధపడుతుంది. లాక్డౌన్ మూలంగా కుటుంబానికి ఉపాధి లభించకపోవడం, మందులు కొనుగోలు చేయలేక వైష్ణవి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న పటాన్చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు 2000 రూపాయల ఆర్థిక సహాయం చేసి ఎండిఆర్ ఫౌండేషన్ సభ్యుల ద్వారా వైష్ణవి పరిస్థితిని మంత్రి కేటీఆర్కి ట్విట్టర్ ద్వారా విన్నవించారు. వెంటనే స్పందించిన కేటీఆర్ చిన్నారి వైష్ణవికి సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావుకి సూచించారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే సోదరుడు మధు, ఎంఆర్ఓ మరియు ఆర్ఐలు వైష్ణవి ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. పూర్తి వివరాలతో కూడిన నివేదికను జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు అందించనున్నట్లు ఎంఆర్ఓ తెలిపారు. కార్మిక దినోత్సవం సందర్భంగా జిన్నారం మండల కేంద్రంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ కేవి జెండాను గౌరవ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జిన్నారం ఆటో యూనియన్ అధ్యక్షులు బాబు గారు, ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన జిన్నారం సర్పంచ్ లావణ్య శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే ఊట సర్పంచ్ అంజనేయుల గారికి, మండల అధ్యక్షులు నాయకోటి రాజుగారికి, రాజేష్ గారికి, బొత్తపల్లి డైరెక్టర్ గోపి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న టీఆర్ఎస్ కార్యకర్తలు, ఆటో యూనియన్ నాయకులు, ఆటో యూనియన్ డ్రైవర్లు అందరికీ కూడా. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మాన్ నగర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు పరశే శ్యామరావు ఆధ్వర్యంలో మేడే సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మికులకు, నిరుపేద కుటుంబాలకు కడుపు నిండా భోజనం పెట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్, మాజీ వార్డు మెంబర్ రాములు, ఫ్రెండ్స్ యూత్ సభ్యులు హాజరయ్యారు.
నకిలీ ఏజెంట్ల కళ్ళబొల్లి మాటలు నమ్మి లక్షలాది రూపాయలు చెల్లించి విజిట్ వీసాలపై ఇరాక్ వెళ్లిన సుమారు 50 మంది తెలంగాణ వాసులు కరోనా కారణంగా కంపెనీలు మూతపడి ఉన్నా ఉపాధి దూరమై చేతిలో చిల్లి గవ్వలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల నుండి వచ్చిన 40 మందికి పైగా తెలంగాణ వాసులు అక్కడ తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నారు. ఇటీవల కరోనా మహమ్మారి మూలంగా విధించిన లాక్డౌన్తో కంపెనీలు మూతపడి వీరి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. తినడానికి తిండి లేక చేతిలో చిల్లి గవ్వలేక వీరంతా సుమారు 200 కిలోమీటర్లు నడిచి సులేమాని ప్రాంతానికి చేరుకోగా వీరికి కొందరు దయార్థ హృదయులు ఆశ్రయం కల్పించి భోజన సౌకర్యం కల్పించడంతో వీరంతా బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిస్తున్నారు. తమ పట్ల తెలంగాణ ప్రభుత్వం కనికరించి ఎలాగైనా తమను స్వదేశానికి తీసుకెళ్లాలని వారు కోరుతున్నారు. మన పొలం వర్క్లో తీసుకొచ్చారు, 9 మంది వచ్చినాం. ఆ ఫీల్డ్ వర్క్ మేము 2-2 లక్షలు కట్టచ్చి ఫీల్డ్ వర్క్ అని రాలేము మేము. ఇక్కడ చూస్తే పరిస్థితి మరి దారుణం ఉంది. అక్కమ్మలు లేవు, ఏం లేవు, తినడానికి తిండి లేదు. ఇక్కడ మమ్మల్ని చంపేసినా కానీ, ఏం తప్పు చేసినా చంపేసినా కానీ ఇబ్బందికి దొరకకుంటుంటాం. సిటీకి మరీ లాంగ్లో ఉన్నాం, ఒక 100 కిలోమీటర్స్ వచ్చినాం ప్రజెంట్. చూడండి మా పరిస్థితి, ఇప్పుడు ఏం లేకుండా 20 కిలోమీటర్స్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇరాక్ సులమానియా అన్నా, మాది రామాడు నిజామాబాద్ డిస్టిక్. 4-5 నెలల నుంచి పని లేక, తిండి లేక, పైసలు లేక ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ పరిస్థితులు అల్లరిపోదరి కోసం బాధపడుతున్నాం. ఈ కరోనా ప్రాబ్లం చేయబట్టి అల్లాడిపోతున్నాం. 15,000 మంది మన తెలంగాణ ప్రజలు అల్లాడిపోతున్నారు. దుఃఖాలు వేసుకుంటే ఏడుస్తున్నారు రోడ్ల మీద, ఈ రూమ్లో కూర్చోటి ఎడుతురు. తిండి లేక, తిండి పైసలు లేక రూమ్లో ఎడుతురు. మీరు కేంద్ర ప్రభుత్వం గారు, రాష్ట్ర ప్రభుత్వం గారు, మీకు ధన్యవాదాలు. మాకు ఫ్లైట్ లేక మేము ఇబ్బంది పడుతున్నాము. మమ్మల్ని ఏ విధంగా ప్రభుత్వంతో మాట్లాడదాం అనుకుంటూ కాలం వెళ్ళదీస్తున్నారు. వాళ్ళకి అక్కడ దీనావస్థితిలో ఉన్నారు. మా మిత్రులు ఎలగొండ దక్షిణమూర్తి మరియు రాయలవారి రామచంద్ర గారు వాళ్ళకు కొద్దిగా సహకరించి భోజనానికి అవి ఏర్పాటు చేసి రూమ్ ఇచ్చి వాళ్ళని అక్కడ ఉంచారు. వీళ్ళను ఇరాక్లోని ఎర్బిల్ పట్టణం నుంచి వీళ్ళనంత తొందరగా మన తెలంగాణ ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి మన ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దీంట్లో కరీంనగరు, ఆదిలాబాదు, నిర్మలు, మంచిర్యాలు మరియు నిజామాబాదు, జగిత్యాలు, కరీంనగర్ లాంటి ఈ వివిధ జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఎర్బిల్ పట్టణంలో చాలామంది ఈరోజు విజిట్ పోయి ఇంటికి రాలేని పరిస్థితులలో ఉన్నారు. ఈ కరోనా వల్ల అక్కడ ఎవరు ఉండడానికి రూమ్లు ఇవ్వట్లేదు. ఇన్ని రోజులు పనిచేసిన మెదక్ జిల్లా వెల్దుర్తి బస్టాండ్ వద్ద మరియు తహసీల్దార్ కార్యాలయంలో సిఐటీయూ ఆధ్వర్యంలో మండల కార్యదర్శి గౌరీ జెండాను ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ, ఈరోజు కార్మికుల పండగ. ఎన్నో సంవత్సరాలు పోరాటం చేసి ఎందరో మహానుభావులు త్యాగం చేసిన దినం కనుక May 1st ప్రపంచ కార్మిక దినోత్సవం ప్రఖ్యాతి చెందిందని అన్నారు. 12 గంటల పని కొరకు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లును బీజేపీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మేడే జరపడమనే జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక దినోత్సవం చేసుకునే రోజు కాబట్టి, స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయినప్పటికీ కూడా కార్మికుల పట్ల ఇంకా మొండి వైఖరి వహిస్తున్న ఈ పరాల తర్వాత, కొన్నేళ్ల సంవత్సరాల తర్వాత పోరాటం చేసి కొంతమంది త్యాగాలు వదిలిన పరిస్థితి, కొంతమంది చనిపోయిన దినం కూడా ఈరోజు. రామచంద్రాపురం 112వ డివిజన్లో ఉన్న శ్రీనివాస్ నగర్ కాలనీ 6-8 బ్లాక్లు మరియు బాలవిహార్ పార్క్ నుంచి హిందూ శ్మశాన వాటిక వరకు ఈరోజు స్టాండింగ్ కమిటీ మెంబర్, 112వ డివిజన్ కార్పొరేటర్ తొంట అంచయ్య స్వయంగా తానే సోడియం హైపోక్లోరేట్ను ఇంటింటికి మరియు బస్తీలలో స్ప్రే చేయడం జరిగింది. ఎవరిని బయటకు రావద్దని, అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో బీజేపీ జిల్లా కార్యదర్శి మాడ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఫీడ్ ద నీడ్ కార్యక్రమంలో భాగంగా గొల్లిపెల్లి లత శ్రీనివాసులు ఇటుకబట్టి కార్మికులకు, నేరుపేద కుటుంబాలకు 300 ప్యాకెట్లు పంపిణీ చేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్ సందర్భంగా మండలంలో గ్రామాల వారీగా నిరుపేదలను గుర్తించి వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ శ్వేత గొల్లిపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యం లోపల కేశవపట్నం గ్రామం లోపల నిరుపేదలైన సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణంలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆశాజ్యోతి పిల్లలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఎస్సీ ఎస్టీ ప్రెసిడెంట్ శ్యామ్ మనోహర్, గజ్వేల్ మండలం ఎంపీపీ అమరావతి హాజరయ్యారు. ఒక ఉన్నతమైన కార్యక్రమం ఆశా జ్యోతి సదనంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు అపశుభం తెలియని పిల్లలు. బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర బార్ అండ్ రెస్టారెంట్ నుండి దాని యజమాని సింగతి రవి ప్రభాకర్ రాత్రిపూట రహస్యంగా సీల్ తొలగించి తాళాలు పగలగొట్టి అందులో నుండి అక్రమంగా మద్యంని బయటకు తీసి వాటిపైన ఉన్న బార్ కోడ్లను తొలగించి బెల్లంపల్లి పట్టణంలోని సత్యయ్య సింగతి రవి ఇంటిలో కొంత మద్యం ఎక్కువ ధరలకు అమ్మడానికి నిల్వ చేయడం జరిగింది. మద్యం సీసాల యొక్క మూతలు తొలగించి అందులో నుండి కొత్త మద్యాన్ని తీసి దానిలో నీరుతో కల్తీ చేస్తూ ఎక్కువ మద్యాన్ని తయారు చేస్తున్నారు. రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా దాడి చేసి వారిని పట్టుకుని మొత్తం మద్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని బండపోచంపల్లి, ఎద్దులపల్లి, అచ్చంపేట గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్ రెడ్డి తన తండ్రి ఆశయాల మేరకు గ్రామాలలోని ఆటో డ్రైవర్లకు బియ్యం, పప్పు తదితర నిత్యావసర సరుకులను అందజేశారు. తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన లోకిని గంగాధర్ రాజవ్వలు కోరుట్ల పట్టణం నుండి ఆటోలో వెల్లుల్లి అమ్ముకోవడానికి వస్తుండగా జగిత్యాలలోని తారూర్ వంతెన వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని భార్యాభర్తలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బుటెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్న మంత్రి హరీష్ రావు. మాంసం ఉత్పత్తులను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సూర్యాపేటలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేసిన మంత్రి జగదీష్ రెడ్డి పట్టణంలో పరిస్థితి అదుపులో ఉందని వెల్లడి. స్వీయ రక్షణే వైరస్ కట్టడికి మార్గమన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మిద్దల జితేందర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు బియ్యం నిత్యావసరాలు పంపిణీ చేసిన ట్రస్ట్ చైర్మన్ మిద్దల జితేందర్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్.